రక్తం పలుకుతూ ఉన్నాం. పేరు పేరున ఎండిన భూముల్లోకి తీటలు బారిన చేలల్లోకి నీరు వేగంగా రావాలంటూ అపరాధ భగీరథుడుల జలయజ్ఞమే చేస్తున్న మహనీయుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆగిన అభివృద్ధికి జీవం పోస్తూ జిల్లావాసుల్లో కొత్త ఆశలు చిగురింప చేస్తూ రాజన్న స్వర్ణయుగానికి శ్రీకారం చుడుతూ ఉపాధి మార్గం చూపిస్తూ యువత జీవితాల్లో వెలుగులు నింపిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు వేదిక వద్ద ఒక విశేషం ఉన్నారు. నూతన బస్టాండ్ మరియు డిపోల నమూనాలను వారు పరిశీలిస్తూ ఉన్నారు. కొద్ది నిమిషాల్లోనే జై జగన్ జై జగన్ జై జై జగన్ మీ అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రథమంగా APRTC సాధారణ ప్రజల రవాణా వ్యవస్థ RTC దేశంలోనే కార్పొరేషన్ను ప్రభుత్వ సంస్థగా మార్చినటువంటి ఘనత గౌరవనీయులు మన చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మనమున్న ఈ ప్రాంతం RTCకి కేటాయించినటువంటి 11 ఎకరాలు అన్ని సౌకర్యాలతో నూతన బస్ స్టేషన్ను డిపోను ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన గావించారు వారు. మరి దేవాదాయ శాఖ తరఫున పట్టణంలో కొలువైన ప్రధాన దేవాలయం మిట్టమల్లేశ్వర స్వామి, రంగనాయకులు, తూర్పు ఆంజనేయ స్వామి, అంకాళమ్మ దేవాలయము, వీటికి పలు కార్యక్రమాల కోసం అనేక కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. పూర్వ వైభవం తెచ్చే విధంగా 23 దేవాలయాలు STBC SC ప్రాంతాలలో 24 కొత్త దేవాలయాలకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు అదేవిధంగా BC మహిళల విద్యాభివృద్ధి కొరకు రెసిడెన్షియల్ పాఠశాలను వారు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో 10 కొత్త పాఠశాల భవన నిర్మాణానికి మరియు నూతన గదుల సదుపాయానికి శంకుస్థాపన గావించారు. మరి పంచాయతీరాజ్ తరఫున ప్రజా సౌకర్యం కొరకు ఉన్న మట్టి రోడ్లను తార్ రోడ్లుగా మార్చుటకు సుమారు 230 కోట్లు, రహదారి లేని గ్రామాలకు కొత్తగా తార్ రోడ్లను ఏర్పాటు చేస్తూ దెబ్బతిన్న తారు రోడ్లకు మరమ్మతులు గావించుటకు కోట్లాది రూపాయలను వారు మంజూరు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు శిలాఫలకాలను ఇప్పుడు వారు ఆవిష్కరించారు. అదేవిధంగా RNB తరఫున ఆ కార్యక్రమాన్ని కావిస్తూ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి పోవడానికి, రోడ్లు భవనాల శాఖ తరఫున మన పులివెందుల నియోజకవర్గంలో రవాణా మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా వాటి నివారణ కొరకు, రోడ్ల విస్తరణ కొరకు 4 ప్రధాన రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది మన RNB శాఖ ద్వారా. మరొకటి, ఈ పులివెందుల ప్రాంతం సస్యశ్యామలం కావడానికి జలవనరుల శాఖ ద్వారా ఎవరు
ఎవరో సాహసం చేయనటువంటి విధంగా కోట్లాది రూపాయలను వెచ్చించి మునిపిటి కంటే రెండింతలు కాదు మూడింతలు శర వేగముతో జలాన్ని పారించినటువంటి ప్రముఖులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లిఫ్ట్ ఎడ్యుకేషన్ల ద్వారా ఆ కార్యక్రమంకి 50 మంది ప్రజానేక మన సీఎం గారికి 4300 కోట్ల రూపాయలు ఈ జలవనరుల శాఖకు మంజూరు చేయడం జరిగింది వారికి మీ అందరి తరపున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇక హోం శాఖ తరపున 4 కొత్త మోడల్ పోలీస్ స్టేషన్ల భవనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం అదే విధంగా నూతన హాస్పిటల్ భవనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం మన పడా తరపున వివిధ అంశాలకు మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం మైత్రి లేఅవుట్లో డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును శంకుస్థాపన చేశారు మన ముఖ్యమంత్రి వర్యులు పర్యాటక శాఖ తరపున మోపూరు దేవాలయం చిత్రాయితి రిజర్వాయర్ పైడిపాలెం పర్యాక పర్యాటకులకు అసౌకర్యాలు కలగకుండా సకల వసతులతో భవనాలకు సంబంధించినంత వరకు కోట్లాది రూపాయలను వెచ్చించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈనాడు వారు చేశారు మరి ఒకటి పర్యాటకులకు పెరుగుతూ ఉన్న రీత్యా పులివెందుల శిల్పారామ మందుకు మెరుగైనటువంటి వసతుల కొరకు మరికొన్ని కోట్లు వెచ్చించే సకల సదుపాయాలను కలిగిస్తున్నటువంటి ప్రముఖులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం విద్యాశాఖ విద్యుత్ శాఖ నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి నియోజకవర్గంలో కొత్తగా 6 విద్యుత్ సబ్స్టేషన్లు సిమాదిపురం చక్రాయపేట నాగులగుట్ట మొదలైనటువంటి పాతాల్లో డ్రైనేజీ పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇప్పుడు గావించారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ శాఖ తరపున భక్తుల కోరికలను తీర్చేటి పవిత్ర పుణ్యక్షేత్రం గండి క్షేత్రం అటువంటి గండి క్షేత్రానికి కోట్లాది రూపాయల వ్యయాన్ని వెచ్చించి గర్భాలయం మరియు మండపం నిర్మాణాను గాను వారు మంజూరు చేయడం జరిగింది ఈ పుణ్యంలో భాగంగా మనమందరము వారికి అనుసరిస్తూ ఆ పుణ్యఫలాన్ని మనం పొందుకుందాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మన గౌరవనీయులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మీ అందరి తరఫున జై జగన్మోహన్ రెడ్డి జై జగన్మోహన్ రెడ్డి జై జై జగన్మోహన్ రెడ్డి మరి వారి కొద్ది నిమిషాల్లోనే వారు మిమ్మల్ని ఉద్దేశించి వారు ప్రసంగించబోతున్నారు దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం కొద్ది సెకండ్లలో మిమ్మల్ని ఉద్దేశించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఉద్దేశించి వారు మీకు చక్కని సందేశాన్ని ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి అక్కడ నిలబడకున్న వాళ్ళంతా కూడా కూర్చుంటే ప్రశాంతంగా అందరూ తిలకించడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంది నేల తల్లి ఒడిలో కష్టాలకు కాలం చెల్లించిందంటూ సీమ నేలలో సిరులు పంట పండించినట్టు రైతన్న జీవితాలకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తున్నటువంటి నేత మన ముఖ్యమంత్రి వర్యులు జగనన్న వారిని జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రతిదినది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే
రాజన్న పాలన విజయమ తనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగ మారావయ రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అప్పుదాతలకు పెంచిన పెన్షన్ అవసరంగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఇచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పరిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం బంగారు పథకం అందరితో జన కష్టాలి తీర్చగల అధికార యంత్రాంగం చూపే వెయ్యి తాకితే ఆరోగ్య ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి కష్టాలు తీరే చేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అంద నుండి వైఎస్ఆర్ ఆసర పథకం ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం